రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ రికార్డు సృష్టించింది. కేవలం 34.4 ఓవర్లోనే ధనాధన్ బ్యాటింగ్ తో 285 స్కోర్ నమోదు చేశారు. ఈ క్రమంలో టీమిండియా సరికొత్త ఆల్ టైమ్ రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచ టెస్ట్ క్రికెట్లోనే ఒక క్యాలెండర్ ఏడాదిలో 96ర్ల మైలురాయిని చేరుకున్న మొదటి జట్టుగా ఇక భారత్ అవతరించింది. కాన్పూర్ టెస్టు 4వ రోజు భారత తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయగా ఓపెనర్ లోహిత్ శర్మ, ఎస్ఎస్వి జైస్వాల్ చెలరేగి బంగ్లాదేశ్ బౌలర్లను చెరుగుడారుకున్నారు. ఇక బ్యాటింగ్ ఆరంభంలోనే రోహిత్ శర్మ 3 సిక్సర్లు, జైస్వాల్ 2 సిక్సర్లు బాదారు. వరిద్ర ధాటికి భారత తొలి 3 ఓవర్లోనే 50 పరుగుల స్కోర్ను సాధించింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్, ఆకాష్ దీప్ చెరొక 2, కోహ్లీ శుభ్మన్ గిల్ చెరొకటి చొప్పున సిక్సర్లు బాదారు. దీంతో ఏడాది టెస్టుల్లో భారత సిక్సర్ల సంఖ్య 90కి చేరుకుంది. దీంతో ఇంగ్లాండ్ రికార్డును భారత్ బద్దలు కొట్టింది. 2022లో ఇంగ్లాండ్ 89 సిక్సర్లు సాధించగా ఆ రికార్డును భారత్ ఇప్పుడు చేరవేసింది. ఇక 1977లో టెస్ట్ క్రికెట్ ప్రారంభమైన నాటి నుంచి ఏ జట్టు ఒక క్యాలెండర్లో ఇయర్లో కూడా 96ర్ల మైలురాయిని చేరుకోలేదు. అయితే 2021లో భారత్ అత్యధికంగా 87 సిక్సర్లు సాధించింది.